జగన్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నామండి. ఇలాంటి కార్యక్రమాలు మొన్న వైజాగ్లో జరిగిన వాయన మానవ దృక్పథంతో ఆలోచించి ఒక సామాన్యులే కానీ పెద్దలే కానీ ఎవరైనా ఉన్నాయి అక్కడ ట్రీట్మెంట్ తీసుకునే పేషెంట్స్ వాళ్ళకి మనం రికవరీ చేసి పంపించాల్సిన పేషెంట్ని మన ప్రభుత్వంలో వాళ్ళకి ప్రమాదం జరిగింది కాబట్టి తక్షణంగా ఇమీడియట్లీగా ఒక మాట తెలిసిన గంటకే రెండు గంటలకి ఆయన అనౌన్స్ చేసి పరిహారం 50 లక్షల రూపాయలు అనౌన్స్ చేసి పెట్టారు. దానికి మేము మనస్ఫూర్తిగా సంతోషిస్తున్నామండి. ఆయనకి మేము కృతజ్ఞతలు కూడా తెలుపుకుంటున్నామండి. ఇంకోటండి, మన జగన్ గారు చేసే ప్రతి దానికి వీళ్ళు చంద్రబాబు గారు టీడీపీ గవర్నమెంట్ టీడీపీ నాయకులు ఇది ఏంటంటే మొన్న వైజాగ్లో 1 కోటి రూపాయలు ఇచ్చిందని కడాబడి చేసి మేము వెళ్తున్నాం వచ్చేస్తున్నాం ఇచ్చేస్తున్నాం. ఇవాళ ఇక్కడ స్వర్ణ ప్యాలెస్లో జరిగిన దానికి ఒక్కళ్ళ ఈ రోజుకి రెస్పాండ్ అవ్వాలి. ఎందుకని కారణం అంటే మీ సామాజిక వర్గానికి సంబంధించిన హోటల్స్ మీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళ వ్యాపారాలు ఉన్నాయి కాబట్టి దానికోసం మీరు ఈ నిర్ణయం తీసుకొని బయటికి జనాల్లోకి రాకుండా కామ్గా గుడిసబడి కాకుండా ఉన్నారు. ఎందుకని ఇప్పుడు అలర్ చేయట్లా మీరు? ఎందుకని ఇప్పుడు మాట్లాడట్లా మీరు? ఏ మీ నోరులే మోగబోయినాయా? చంద్రబాబు నాయుడు గారు, ఒకటి మీరు నాయకుడు అంటే ఒక సామాజిక వర్గానికి నాయకుడు కాదండి. నాయకుడు అనేవాడు ఎలా ఉన్నాడంటే కులం మతం ఏది తారతమ్యాలు లేకుండా ఒక నాయకుడు అనేవాడు ప్రతి వ్యక్తికి ప్రతి మనిషికి సహాయం చేసే విధంగా వాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా ఎదురుండి నిలబడి పోరాటం చేసే వ్యక్తిలా ఉండాలండి జగన్ గారిలాగా. మీరు ఏంటంటే ఒక సామాజిక వర్గాన్ని తరపున మాట్లాడతారు, ఇంకో సామాజిక వర్గం తరపున నోరు మూసుకొని కూర్చుంటారు. అది కరెక్ట్ అండి మీరు చేసేది? మగాడి లక్షణాలు ఉండాలండి ఎవరికైనా సరే. ఈ రోజుల్లో ఒక జగన్ గారు ఒక్క మగోడిగా మీరు జైల్లో పెట్టినా ఎక్కడ పెట్టించినా కూడా వన్ మ్యాన్ ఆర్మీ షోలాగా నడిచాడు. ప్రతి ఇబ్బంది వచ్చినా ప్రతి వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు, డోర్ టచ్ చేశాడు, ఇది కాదు మీకు ఏ ఇబ్బంది వచ్చినా అడగండి నేను చేస్తాను. ఇవాళ అడగకపోయినా చేస్తున్నారండి జగన్ గారు అధికారం వచ్చినాక. మీరు అధికారంలో ఉండి చేయలేని పనులు, ఇవాళ అధికారంలో ఉండి ఎవరు నాకు ఇది లేదు కూడదు నాకు జరగలేదు అని అనుకోకుండా చేస్తున్నాడు. ఇవాళ ఎవరు అడగలేదండి 50 లక్షలు ప్రకటించండి లేకపోతే ఇంకోటి ప్రకటించడం ఎవరు అడగలా. ఒక మానవ సహృదయంతో ఆయన ఎవరికి జరిగినా నా సొంత మనుషులని ఉద్దేశంతో ఆయన వాళ్ళు చేశాడండి. అండి ప్రమాదం అనే దానికి అర్థం తెలుసండి చంద్రబాబు నాయుడు గారికి. కావాలని చేసేది ప్రమాదం అయితే చెప్పండి, కావాలని చేసేది ప్రమాదం కాదు, ప్రమాదం అనుకోకుండా జరిగేది ప్రమాదం. కావాలని వీళ్ళు చేస్తుంటే దానికి వీళ్ళు ఏదో అనుకోవచ్చాము ఏమని. ఇప్పుడు ఒక యాక్సిడెంట్ అంటే ఏంటంటే అర్థం వెళ్తా అంటే తెలిసి తెలియక తగిలిందని యాక్సిడెంట్ అంటాం, ప్రమాదాలు అంటాం. తెలిసి జరిగేదని ఇది తెలిసి జగన్ గారు అక్కడికి వెళ్తున్నారని వాళ్ళు చేపించలేదు, ఇవాళ తెలిసి ఇక్కడ జరిగిందండి ప్రమాదం చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు ఏదో నోటుకు వచ్చినట్టు వయసు మీరిపోయి చేదస్తం మాటలు మాట్లాడతాం తప్ప ఇంకా దేనికి లేదండి. అక్కడ ఏది జరిగినా వైజాగ్లో ఇవాళ రాజధాని వెళ్తుందని యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, ఇంతకుముందు జరగలేదండి, ఇంతకుముందు ప్రమాదాలు జరగలేదా మీకు తెలియదా? మీ గవర్నమెంట్లో జరగలేదా ప్రమాదాలు? ఇవాళ కొత్తగా జరుగుతున్నాయని నాకు అర్థం కాదు. ఏ ఇప్పుడు వాళ్ళు ఇక్కడ జరిగింది అంటే ఇక్కడ రాజధాని వాళ్ళు పెడతా మీరు తప్పే కాలేకని వాళ్ళు అంటారు ఇక్కడ అమరావతిలో విజయవాడలో తప్పే కదండి. మరి ఆ విషయం మీరు ఎందుకు మాట్లాడలేదు వాళ్ళ? ఏమండి ఇక్కడ కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. మీరు ఇంతకుముందు గవర్నమెంట్లో మీరు అనామతిగా ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఫైర్ సిస్టమ్స్ ఇవన్నీ అప్రూవల్స్ మీ వాళ్ళు ఏదో తృణప్రాయంగా ఏదో అంటారు చూసారా, ఏ ఏదో మందగాదులే పోతే ఆడి ప్రాణాలు పోతాయి ఈడి ప్రాణాలు పోతాయి మన ప్రాణం బాగుందిగా ఎదటోళ్ళు ప్రాణాలని ఫణంగా పెట్టి మీరు వ్యాపారాలు చేశారు ఆ రోజు మీ సామాజిక వర్గమే కానీ ఇంకోళ్ళ కానీ ఇంకోళ్ళ మీ కోటరీ. ఇవాళ అది లేదు కదండి, ఇవాళ జగన్ గారు వచ్చి ప్రతిదీ అడుగుతున్నారు అదేంటి ఇదేంటని. ఇవాళ చూడండి అక్కడ ఫైర్ ఎక్స్టింగ్విషర్ పనిచేయలేదు కాబట్టి ప్రమాదం అంది. ఇమీడియట్లీ 10 నిమిషాల్లో ఆ ఫైర్ వాళ్ళు రెస్పాండ్ అవ్వబట్టి ప్రాణం నష్టం చాలా తక్కువ జరిగింది. వీళ్ళు చెప్పడం ఏంటి అక్కడ ఉన్నది 5 గురే 10 మంది అని, హాస్పిటల్ వాళ్ళు కానీ హోటల్ వాళ్ళు కానీ అక్కడ 50 మంది పేషెంట్లు ఉన్నారండి. దేవుడు దేవల్ల ఆ 50 మందిలో 10 మందికే ఏదో అయింది, మిగతా వాళ్ళందరూ బాగానే ఉన్నారంటున్నారు. మేము కూడా బాగా ఉండాలనే మేము కోరుకుంటున్నాం. కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం అండి చాలా అసలు ప్రతిపక్ష నాయకుడు ఏం మాట్లాడుతున్నాడో తెలియకుండా అక్కడ వైజాగ్లో యాక్సిడెంట్లు జరిగితే ప్రమాదాలు జరిగితే దానికి జగన్ గారి సంబంధం జగన్ గారు వెళ్ళి చేస్తారండి. ప్రమాదాలు అనుకోకుండా జరిగే ప్రమాదాలండి. మీరు అనుకోని చేసి ఏముంది? ఇప్పుడు ఇంతకుముందు ఫ్యాక్టరీ పెట్టింది ఎవరండి? మీరు కదా, మీ గవర్నమెంట్లో కదా, మీ గవర్నమెంట్లో అప్రూవల్స్ ఇవన్నీ తీసుకున్నారు కదండి, అవన్నీ చెక్ చేసుకున్నారు కదా, అప్పుడు క్వాలిటీ అష్యూరెన్స్ అసలు ఇవ్వండి మీ దగ్గర. మీరు ఏం చూసారండి? మీరు ఆ రోజు వదిలేసి ఇవాళ జగన్ గారు ప్రమాదం జరిగిందని 1 కోటి రూపాయలు పెడితే అక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయి మీరు రాజధాని ప్రకటించారు. రాజధాని ప్రకటించబడి జరగవండి అక్కడ ప్రమాదాలు, యాక్సిడెంట్ రోడ్డు మీద రాజధాని ప్రతి రోడ్డు మీద జరుగుతున్నాయండి. అంటే ఎక్కడ పెట్టకూడదు రాజధానిగా ఆంధ్రాలో, ఇలా తమిళనాడు హైదరాబాద్లో పెట్టుకోలేము మనం, హైదరాబాద్ నుంచో పాలించుకోవాలి అక్కడ మీరు చెప్పిన లెక్క పెట్టి. అంటే మీరు హైదరాబాద్లో కూర్చున్నారని ఏంటండి ఈ మాటలు? మీరు జూమ్లో చూసుకుంటే అవదండి, రోడ్డు మీదకి వచ్చి మాట్లాడండి. ఈ కోవిడ్ టైంలో కూడా జగన్ గారు
డైరెక్టర్ రోడ్డు మీదకి వస్తున్నారు, ప్రజలతో కలుస్తున్నారు. ఏదైనా ఉన్నా కూడా గ్యాదరింగ్ లేకుండా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసి ప్రతి కార్యక్రమానికి రోడ్డు మీదకి ప్రజలు చేస్తున్నారు. మీకు ఆ దమ్ము ధైర్యం ఉందండి చంద్రబాబు గారు? ఇప్పుడు అదే సార్ మేము అనేది, ఇప్పుడు ఇంతకుముందు ఒక వ్యక్తి యాక్సిడెంటల్గా చనిపోయిన, ఇంకోటి నిన్న మొన్న ప్రకాశం జిల్లాలో చనిపోయిన కూడా ఇమ్మీడియట్లీగా, ఏది ట్రాక్టర్ యాక్సిడెంట్, ఎలక్ట్రికల్ పోల్ చనిపోయినా కూడా జగన్ గారు ఇమ్మీడియట్గా 10 లక్షల రూపాయలు ఎమ్మటే అనౌన్స్ చేశారు. ఈయన గవర్నమెంట్లో, ఇంతకుముందు గవర్నమెంట్లో, చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో ఏ రోజైనా ఇమ్మీడియట్లీ రెస్పాన్స్ ఎప్పుడైనా వచ్చిందా? చెప్పి 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 అదంటారు చూసారా, చెవిటోడు చెవిలో శంఖ ఊదినట్టుగా ఊది 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 ఊతమే కానీ అడిగి ఏమైనా పడిద్ది అట్టుంది ఆయన వ్యవహారం. వెళ్ళటం అక్కడికి చూసుకోవటం రావటం, అయ్యా ఏముంది చేద్దాం చూద్దాం అట్లా చేసుకుంటే ఆయన ముఖ్యమంత్రిని చేసేవాళ్ళుగా ఆ రెస్పాన్స్ ఆయన దగ్గర ఉంటే మళ్ళీ రెండోసారి ఆయనే చేసేవాళ్ళుగా ఒక ఇల్లు కడతామన్నా ఆయన దగ్గర లేదండి దమ్ము ధైర్యం. ఏదో మొన్న ఆయన మా గవర్నమెంట్లో మేము 3 లక్షలు ఇచ్చాం 4 లక్షలు ఇచ్చాం, 3 లక్షలు 4 లక్షలు ఇవాళ 30 లక్షల మంది ఎందుకు వచ్చారండి వాళ్ళు జనాభా ఇల్లు అనేవాళ్ళు? ఆ రోజు ఏమైపోయారు 30 లక్షల మంది చంద్రబాబు నాయుడు గారు? మీ దగ్గర రెస్పాన్స్ అనేది లేదండి. మీరు అసమర్థుడు, దేనికి పనికిరాని వ్యక్తి అండి మీరు. 40 సంవత్సరాలు ఇండస్ట్రీ అయిపోయింది మీ వయసు, వాళ్ళని వెన్నుపోట్లు పొడిచి వీళ్ళని వెన్నుపోటు పిలిచి పదవులు ఎక్కారు, కానీ స్వతహాగా మీరు ఎక్కింది ఏమీ లేదండి. మొన్న కూడా మీకు ఇచ్చిన అవకాశం జగన్ గారిని కాదు ఎందుకు ఇచ్చారు చెప్పన, మొన్న కూడా 2014లో ఒక అనుభవం ఉన్న వ్యక్తి ఒకసారి ఇద్దామని చూశారు, కానీ మీ దగ్గర అనుభవం ఏమీ లేదండి. ఊరికి ఎదట వ్యక్తుల్ని వెన్నుపోటు పొడిచి ఎదట వ్యక్తులు మాయ చేసి వాళ్ళని మానసికంగా ఇంకో విధంగా హింసించి ఆనందం ఇది అంటారు సరా, ఆనందం ఎదటోడు బాధపడతాం ఆనందపడతాం అలాంటి మనస్తత్వం ఇది. ఎదట వ్యక్తిని మానసికంగా హింసపెట్టి బాధ పెట్టాలని మీ ఉద్దేశం. అలాగే ఆ భూమా నాగిరెడ్డి గారు వాళ్ళందరూ చనిపోయింది కూడా దానికేనండి. మీరు మానసికంగా వాళ్ళని హింసించి అయి చేసి ఆ మనోవేదంతో ఆయన చనిపోయాడండి. మంచిగా ఉన్న వ్యక్తి మీరు ఆ కేసులు ఈ కేసులో పెట్టి అలాంటి వ్యక్తులను మీరు ఇట్లా చేశారండి. మీరు మీకు మానవత్వం అనేది లేదండి చంద్రబాబు నాయుడు గారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.